కాపాడాలి. గుడ్ మార్నింగ్, ఏం దేవుడు అంతా బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు నగేష్ విహారి. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హోమ్ స్టే అండి. ఇప్పుడు మీకు గౌరీ హోమ్ స్టే రిసార్ట్ మొత్తం చూపిస్తాను, చూడండి. కనిపిస్తున్నానో లేదో ఒక్క నిమిషం అండి. ఇదేనండి రాత్రి మనం ఉన్న హోమ్ స్టే. నేను పేరు వచ్చేసి గౌరీ నేచర్ హోమ్ స్టే. ఓవరాల్గా మొత్తం ట్రీస్, మొత్తం ఫామ్ ఏదంతా. ఇటువైపు నీలగిరి ట్రీస్ ఉన్నాయి, ఇటువైపు మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. ఇంక ఇదంతా 1, 2, 3, 4, 5, 4 ప్లస్ ఈ లైన్లో 6, ఆ లైన్లో 4, ఈ లైన్లో 6, 10 హట్స్ ఇవి ఉన్నాయి. ఆ తర్వాత అవతల ఒకటి ఉంది, అది స్టాండ్ లగ్జరీ హట్ అట్ట, కాస్ట్ ఎక్కువ. అది అంతేకాకుండా ఇక్కడ మనం వేసుకోవడానికి టెంట్లు కూడా ఇస్తారంట అండి వీళ్ళు గౌరీ హోమ్ స్టే వాళ్ళు. నేను ఈ ఓనర్ని మీకు చూపిస్తాను అన్నాను కదా, కొద్దిసేపు తర్వాత చూపిస్తే. ఫస్ట్ అయితే మనము ఈ లోపల ఎలా ఉందో చూద్దాం. ఇందులోనే బాత్రూమ్ కూడా ఉందండి, అది కూడా తడకలతోనే చేసినారు. లోపల ఎలా ఉందో చూద్దాం పదండి. ఇది ఇలా ఉంటుందండి లోపల. ఇప్పుడే లేచాను కదా ఇంతకుముందే, సో మొత్తం అన్నీ అట్లే ఉన్నాయి. చూడండి, 2 బెడ్స్, 2 బ్లాంకెట్స్, 2 టవల్స్, అదో మన సామాన్ అంతా అక్కడ పెట్టేసిన. చూడండి మొత్తం అంతా తడకలతోనే, అంతా తడకలతోనే చేసినారు ఈ రూమ్స్ని. ఫ్యాన్ ఇచ్చాడు, ఇక్కడ ఏసీ అవసరం లేదనుకోండి, చాలా చల్లగా బెడ్ లైట్. సో వాష్ ఏరియా, యూటిలిటీ ఏరియా, సో హ్యాండ్ వాష్ అది చేసుకోవడానికి. అండ్ ఇదే వాష్రూమ్. చూడండి ఇల్లీ షవర్ ఎంత బాగుందో వాష్రూమ్లో. వెస్ట్రూమ్ టాయిలెట్ ఉంది అండ్ హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందంట. బట్ నేను రాత్రి చెప్పాను కదా, మా ప్లాన్ ఏంటంటే ఇక్కడ పక్కన ఒక లేక్ ఉంది, ఆ లేక్లో వెళ్ళి స్నానం చేద్దామని మా ప్లాన్. ఈ ఓనర్ నేను వెళ్దాం అనుకుంటున్నాం. మొత్తం తడకలతోనే చేసినండి, ఇంకా బయట ఎలాగైనా చూపిస్తా ఉండండి. అదో చూడండి మన బండి అక్కడ పార్క్ చేసిన నేను, ఇది ఓనర్ బండి. సో ఇంకా బయట ఇలాగ ఉంటుంది. సో ఈ లైన్లో 4 రూమ్స్ ఉన్నాయి, అది వచ్చేసి గోడతో కట్టినవి. 1, 2, 3, 4 అండ్ ఇవి 6 ఉన్నాయి. రూమ్కి రూమ్కి గ్యాప్ కూడా ఉందండి అది. ఇది ఇలా ఉంటుంది అన్నమాట. ఇది హోమ్స్టే, హోమ్స్టే కాదు నేచర్ స్టే. చెప్పండి కదా నీలగిరి ట్రీస్ ఉన్నాయి, ఇదంతా అన్ని నీలగిరి ట్రీస్ ఉన్నాయి, నేచర్ స్టే కదా. సరే ఇంకా మనం ఇది ఎండ్, వీళ్ళ ల్యాండ్ ఇక్కడికి ఎండ్ అన్నమాట. సో మీకు ఒక్క నిమిషం, అది అక్కడ ఒక గట్టు మాదిరి అనిపిస్తుంది కదా, అదే మనం వెళ్ళాలనుకున్న. బ్రో హాయ్. హాయ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రో. తినేనండి ఓనర్. ఎక్సలెంట్, అసలు సూపర్. హాయ్. సో షేరా, లెట్స్ గో టు, లెట్స్ గో. సో 5 మినిట్స్ నేను క్లియర్ చేస్తాను. షేరా, షూర్. ఓకే. చూడండి గౌరీ టూర్ ట్రావెల్ అండ్ ప్యాకేజెస్, వి బుక్ ట్రైన్ టికెట్ బస్ ఆల్ టికెట్స్ బుక్ చేస్తారంట ఇక్కడికి వస్తే. సో కిష్కింద క్షేత్ర టూరు, బదహామి ఇవన్నీ కూడా చేయొచ్చంట. పల్లె వాతావరణంలో ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంది. నాకు చుట్టూ పక్షుల అరుపులు, కోతుల అరుపులు, ఇక్కడ కోతులు దండ ఎత్తొస్తాయండి, ఎందుకంటే పక్కనే కిష్కింద అంజనాద్రి. ఇది అనేది కిష్కింద రాజ్యంలోనే అంజనాద్రి ఉంది కదా,
కోతులు, అన్ని నల్ల ముచ్చు కోతులు, అడవి కోతులు అన్నీ వస్తాయి. సో ఇందాక ఆయన గమనించినవి కోతులనే అనమాట. సో ఇలాంటి ప్లేస్లో ఈ పాకలతో ఈ రిసార్ట్ ఇక్కడ కట్టడం చాలా ఆహ్లాదకరంగా ఉందండి. మంచి ఎయిర్, చుట్టూ చెట్లు, ఇంత బాగుంటుంది. నేను అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. మీరు విజిట్ చేసి ఇక్కడ రూమ్ తీసుకోండి, అంటే హంపీకి వచ్చినప్పుడు ఒకరోజు ఖచ్చితంగా స్టే చేయండి. ఒకరోజు మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి, నైట్ ఇలాంటి ప్లేసెస్కి వచ్చి స్టే చేయండి, మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకా సరిపోకపోతే ఇంకొక రోజు కూడా స్టే చేయండి హంపీలో. సో మామూలుగా ఏంటంటే నాకైతే ఒక్కొక్కసారి కొత్త ప్లేస్కి వస్తే అస్సలు నిద్ర పట్టదు, కానీ ఇక్కడికి వచ్చినాక నిద్రపోయినాను చూడండి. అబ్బా ఘోరంగా నిద్రపోయినా. 5 లేదాం అనుకున్నా, 6:30 లేచిన. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యేంతా బయటకు వచ్చేసరికి 7 టైం. ఇప్పుడు వెళ్ళాలి దాంట్లోకి. వెళ్ళి అలా స్విమ్మింగ్ చేసి కొంచెం అట్లా ఎక్స్ప్లోర్ చేసి ఆ తర్వాత బయలుదేరుతానండి. బ్రష్ చేయాలి నేను. బ్రష్ చేయాలంటే నాకు మంచి పుల్ల కావాలి. ఏం పుల్ల అనుకుంటున్నారు? వేప పుల్ల కావాలి. నేను ఫస్ట్ వేప పుల్లతో చేసి ఆ తర్వాతనే బ్రష్తో బ్రష్ చేస్తాను అన్నమాట. సో వేప పుల్ల కోసం వెతుకుతున్నా, ఎక్కడ దొరుకుతుందో చూద్దాం. చాలా బాగుందండి గౌరీ హోమ్ స్టే. చూడండి, యాక్చువల్లీ ఇది గౌరీ హోమ్ స్టే, గౌరీ నేచర్ స్టే. చూడండి ఇంకా ఏరియాలో అంతా టెంట్ వేసుకోవచ్చు అనుకుంటా. ఓ నేను జిమ్ చేసేలాగా మొత్తం అన్ని పెట్టుకుంటా. ఒకరు జిమ్ చేసేలాగా ఉన్నారండి, మొత్తం అన్ని ఎక్విప్మెంట్ పెట్టుకుంది, జిమ్ ఎక్విప్మెంట్. నో ఎంట్రీ, కిచెన్ అండి ఇది. ఇక్కడ రెస్టారెంట్ కూడా పెట్టున్నారు అంతకుముందు. సో సీజన్ కాదు కదా, ఆపేస్తున్నారు. సమ్మర్ సీజన్లో ఎవరు వస్తారండి విజిట్కి? సో నాకు అబ్రో ఒక 5 మినిట్స్లో వస్తాను అన్నాడు. వచ్చిన తర్వాతనే మనం స్విమ్మింగ్కి వెళ్దాం. చెరువులో స్విమ్మింగ్ బాగుంటుంది కదా. ఏంటంటే క్రేజీ ఉంది, పోదాం. నేను పెద్ద ఏ స్విమ్మర్ అయితే కాదు, కానీ స్విమ్మింగ్ వచ్చింది చెరువులోకి. పెద్ద చెరువు, చాలా పెద్ద చెరువు. స్ప్లిట్ ఉంది, స్ప్లిట్ అటువైపుకి ఇటువైపుకి కొండల మధ్యలో చెరువు. అసలు లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది, చూపిస్తాను మీ ఫ్రెండ్కి. ఇప్పుడు స్విమ్మింగ్ నాకు రాదు సరిగ్గా, అక్కడ కాపాడాలి మరి. ఎవరు మంచి స్విమ్మర్స్ కాదు ఇక్కడ. ఎవరు మంచి స్విమ్మర్స్ కాదు. సరే ఇప్పుడు నన్ను గైడ్ చేస్తున్నారు, ఉందరా సరే ఉందరా ఇప్పుడు గైడ్ చేస్తున్నారు. నేను అంకలేదు బాగా కనెక్ట్ అయిపోయాను రోజు. నేను బాగా మాట్లాడతాను, బాగా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు. ఆయన నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. ఈ ఆన్లైన్ బుకింగ్స్ ఏం చేసుకోవద్దండి, కరెక్ట్ ఫోన్ చేసి బుక్ చేసుకోండి రూమ్స్. ఒక 40-50 ఉంటుందా బ్రో? ఇది డెప్త్ ఇంకా కంప్లీట్ డ్రై అయింది, ఇంతవరకు చూడలేదు ఇది. ఇప్పుడు వాటర్ లెవెల్ ఒక రేంజ్ లోనే మెయింటెనెన్స్ ఉంటుంది. ఇంకా నార్మల్ గా సమ్మర్ వచ్చిందంటే తగ్గిపోవాలి. ఈసారి యాక్చువల్లీ డ్రింకింగ్ వాటర్ పర్పస్ అలాగే స్టోరేజ్ పెట్టారు అక్కడ ఉంది కదా డ్రింకింగ్ వాటర్ కోసం, ఇది అంత స్టోరేజ్ అలాగే. చాలా మంది అనుకుంటా ఉంటారు
అసలు ట్రావెలింగ్ చేస్తే ఏమొస్తుంది, ట్రావెలింగ్ వల్ల లాభాలు ఏంటి, ఏదో వెళ్తాం ప్లేస్ని చూస్తాం బుక్ చేస్తాం కొద్ది రోజులు ఆ ప్లేస్ని మన మైండ్లో రివైండ్ చేసుకుంటూ ఉంటాం. పూర్తిగా దాన్ని అయితే మనం అనువాదించలేం కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ ట్రావెలింగ్ అనేది ఒక గొప్ప వరం అండి, ఏ జీవికి లేకుండా కేవలం మనిషికి మాత్రమే ఉండే గొప్ప వరం ట్రావెలింగ్ అంటే. నాకు ఈ ట్రావెలింగ్లో ఎట్లా ఉంటుందంటే, పోయిన ప్రతి ట్రిప్లో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారండి. కనెక్ట్ అవ్వడం అంటే ఫ్రెండ్స్ అనమాట, ఎవరో ఒకరు ఫ్రెండ్స్ అవుతారు. అది ఎలాగ ఫ్రెండ్స్ అవుతారంటే, ఇప్పుడు ఈయన ఫ్రెండ్ అయ్యాడు కదా అలాగా. సో ఈ నేచర్ ఎప్పుడు ఎవరిని ఎలా కనెక్ట్ చేస్తుందో మనకు తెలియదు. సో మంచి వ్యక్తులు ఉండొచ్చు, చెడ్డ వ్యక్తులు ఉండొచ్చు, ఇలా ఇతరులాగా మంచి వ్యక్తి కనెక్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రావెల్ చేయండి, ఇలాగ కనెక్ట్ అయిపోండి. నిన్న నైట్ 9 గంటల వరకు ఆయనకు నాకు అస్సలు పరిచయం లేదండి, కానీ అయిన కొద్ది పరిచయంలోనే బాగా క్లోజ్గా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నాం మేము. ఏమో లైఫ్ ఎప్పుడు ఎవరిని ఎలా పరిచయం చేస్తుందో, ఎందుకు పరిచయం చేస్తుందో ఎవరికీ తెలియదు. అసలు ర్యాండమ్ అండి. అసలు నేను ఆన్లైన్లో ఈ రూమ్ బుక్ చేసుకోవడం ఏంటో, ఆయన పరిచయం అవ్వడం ఏంటో, ఆయనతో కలిసి స్విమ్మింగ్ వెళ్ళడం ఏంటో, మళ్ళీ అది మీకు నేను షేర్ చేసుకోవడం ఏంటో. లైఫ్ నేచర్ అనేది ఎవరిని ఎప్పుడు ఎక్కడ పరిచయం చేస్తుందో ఎవరికీ తెలియదు కదా. ఇదే ఎగ్జాంపుల్, ఎప్పుడే ఫ్రెష్ అయిపోయినా నేను స్విమ్మింగ్ చేసి వచ్చినాను, ఇంకా స్నానం చేయాలి ఎందుకంటే అక్కడ వాటర్ బాగాలేదు, మొత్తం గ్రీన్ గ్రీన్ ఉంది వాటర్, చేపలు కూడా వచ్చి ముద్దులు ముద్దులు పెట్టినాయి కాళ్ళకి అనమాట. వెళ్ళి స్నానం చేసుకోవాలి, స్నానం చేసి రెడీ అయిపోయి మన ఎక్స్ప్లోరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడితో ఈ వీడియో అంతేనండి, టాటా బాయ్ బాయ్, సీ యూ అండ్ సాయోనారా. నేను ప్రతి ట్రిప్లో ఒక స్పేర్ అండర్వేర్ అయితే పెట్టుకుంటానండి, కానీ ఈసారి పెట్టుకున్నా. నెక్స్ట్ టైం వచ్చినప్పటి నుంచి ఏం చేయాలంటే అండర్వేర్తో పాటు టవల్ కూడా తెచ్చుకోవాలి, ఎందుకంటే నాకు ఎప్పుడెక్కడ నీళ్ళలో దిగుతుందో తెలియదు. ఇంకొకటి, ఒకవేళ లేట్ అయితే అక్కడే ఆగిపోవచ్చు నేను. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలంటే, అసలు ప్లాన్ లెస్, నేనైతే ప్లాన్ లెస్గానే పోతాను, ఎందుకంటే ఎక్స్ప్లోరింగ్ అనేది అలాగే చేయలేదు. ప్లాన్ చేసుకొని ఆ ప్లేస్కి పోవాలి, ఈ ప్లేస్కి పోవాలి, ఈ టైంలో ఇంటికి వెళ్ళిపోవాలి అని ప్లాన్ చేసుకున్నామంటే ఏమవుతుందంటే ఏది చేయలేమన్నమాట. ఇంకా నాకు టైం మీద టెన్షన్ ఉంటుంది, అరే 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 అయిపోతుంది, ఐ వాంట్ టు లీవ్ దిస్ అని సగంలో ఆపేస్తాను, తొందర ఎక్కువవుతుంది. నేను అందుకే ఏ ట్రిప్ని ప్లాన్లెస్గానే వస్తాను కాబట్టి, ఎప్పుడు ఎలాగుంటుందో తెలియదు కాబట్టి అలాగ మనం చేసేసుకోవాలి. సో ఒక టవల్, అలాగే ఒక బెడ్షీట్ అనేది బ్యాగ్లో మెయింటైన్ చేయాలి. ఈ బ్యాగ్ కాదు, కెమెరాస్కే కాకుండా ఇంకో సపరేట్ బ్యాగ్ కూడా మనం 1 డే ట్రిప్కి వచ్చినా సరే బ్యాగ్ అయితే ఖచ్చితంగా పట్టుకొని రావడం అలవాటు చేసుకుంటాను. ఇంకా నేను ఇంకా చూడండి, రాత్రి ఏమైంది, నేను అసలు ఏం తీసుకురాలే, ఒక బనైన ఒక చెడ్డీ తప్ప ఏం తీసుకురాలే. బట్ రాత్రి ఇంక ఇక్కడే ఉండాల్సి వచ్చింది, నాకు లేట్ అయిపోయి ఇక్కడ ఉన్నా. ఇప్పుడు బయలుదేరుతున్నా మార్నింగ్ లేచి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు టైం బట్టి ఇంకా మధ్యాహ్నం అయింది, నిన్న 2 అయింది, మనము అంజనాద్రి దిగి కిందకు వచ్చేసరికి 2 అయ్యేసరికి నాకు అర్థమైపోయింది. ఇంకా అందుకే నేను రూమ్ బుక్ చేసుకున్నా లంచ్కి వెళ్ళినప్పుడు. సో అలాగ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది, ఏది టైం అనేది మన చేతిలో నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్ కాబట్టి. సో నెక్స్ట్ డే నుంచి వచ్చేటప్పుడు ఏం చేయాలంటే, ఒక బెడ్షీట్, ఒక టవల్ని కూడా బ్యాగ్లో పడేయాలి, ఆ బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉండాలన్నమాట మనం, అప్పుడు బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. సరే ఇంకా అంతేనండి ఈ వీడియో, అప్పుడే ఎండ్ చేసేసిన. కానీ మళ్ళీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మర్చిపోయాను కదా అని చెప్పాను, ఇప్పుడు స్నానం చేసుకుని వచ్చాను, కంప్లీట్ అయింది బాతింగ్, ఇంకా చక్కచక్క రెడీ అయిపోయి బయలుదేరాలి.